దివ్య సంజీవిని ప్రేక్షకులకు నమస్కారం. ఈ ఎపిసోడ్లో మనం అపాన వాయు ముద్ర కోసం తెలుసుకుందాం. అపానం అంటే ఏంటి? పనికిరాని గాలి. ఆ శరీరంలోని ఏదైతే పనికిరాదో అది బయటకు వెళ్ళిపోతే శరీరం శుద్ధిగా ఉంటుందని అర్థం. అందుకే దీనికి పేరు అపాన వాయు ముద్ర అన్నారు. మనం ముందు ఎపిసోడ్లో కూడా తెలుసుకున్నాం, రెండు చేతుల వేళ్ళు బొటన మధ్య ఉంగరపు వేళ్ళు కలిపి ఉంచితే ఇది అపాన ముద్ర అన్నాం. ఈ విధంగా పెట్టుకొని కూర్చుంటాం. అదే చూపుడు వేళ్ళని మూసి బొటన వేలు దాని మీద ఉంచి మిగిలిన వేలు తిన్నగా ఉంచితే ఇది వాయుముద్ర అంటున్నాం. ఈ రెండు ముద్రల సమ్మేళనమే అపాన వాయుముద్ర. చూడండి, ముందుగా వాయుముద్ర వేసి బొటన వేళ్ళు మధ్య వేళ్ళు టచ్ చేసి చిటికిన వేలు తిన్నగా ఉంచితే దీన్ని అపాన వాయుముద్ర అంటారు. ఇది ఏం చేస్తుంది? గుండె నొప్పి ఉన్నప్పుడు వెంటనే వేసుకోవాలి. నొప్పి వచ్చినా, గుండెలో బాధగా ఉన్నా, పట్టేసినట్టున్నా, చెమటలు పడుతున్నా, ఒంటి వచ్చినట్టుకున్నా ఈ ముద్ర వేస్తే ఏమవుతుంది? గుండెకి వెళ్ళే రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది, గుండెకున్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది. తర్వాత కంపల్సరీ ట్రీట్మెంట్ ఉంటుంది, ట్రీట్మెంట్ మానేయకూడదు. అయితే ఈ మధ్య చాలామంది మీద, అంటే దీని ప్రయోగంగా ఆహార నియమాల్లో కూడా కొన్ని విషయాలు అడిగితే చెప్పబడింది. మీరు మనం కూడా తెలుసుకుందాం ఈ విషయాన్ని, సాధన చేసి చూడండి. ఎవరికైతే గుండెకి ప్రాబ్లం ఉంటుందో టెస్ట్ చేసుకుంటారో 50% లేకపోతే 60% ఆర్ 65% దాకా ఇంకా ఎక్కువన్నా బ్లాకేజ్, అంటే నరాలు మూసుకు అందులోపల కొలెస్ట్రాల్ వచ్చి లైన్స్ మూసుకుపోతాయి. గుండెకి నాలుగు లైన్స్ ఉంటాయి, రెండు లైన్స్ ఏమో రక్తం లోపలికి వెళ్ళడానికి, రక్తం బయటకు రావడానికి నాలుగు. వీటిలోని కొలెస్ట్రాల్ వచ్చి అలా అదంతా మూసుకుపోయి చాలా చిన్న దారి, దాంట్లోంచి రక్తం గుండెకి వెళ్తుంది, అది వెళ్ళలేక అప్పుడప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. ఇటువంటి వాళ్ళు ఈ ముద్ర అపాన వాయు ముద్ర మరోసారి చూడండి. చూపుడు వేళ్ళు మూసుంచుతాం, బొటన వేలు మొదల భాగంలో, మధ్య వేళ్ళు బొటన వేలు టచ్ చేసి చిటికిన వేలు తిన్నగా ఉంచుతాం. దీన్ని అపాన వాయుముద్ర వేసి సాధన చేయాలి. దీని తర్వాత లేకపోతే దీనికన్నా ముందైనా పొద్దున పొట్టునే పనిచేస్తుంది చక్కగా. ఆనపకాయ, కొంతమంది దీన్ని సొరకాయ అంటారు, అనపకాయ కాదు ఆనపకాయ. పొడుగ్గా ఉంటుంది, అయితే గుండ్రంగా పెద్దగా ఉంటుంది. అనపకాయ అంటే చిన్న చిక్కుడు గింజలా, చిక్కుడుకాయలా ఉంటుంది, అది కాదు. ఆనపకాయ అంటే ఇలా పొడుగ్గా రోకల బండలా ఉండడం, లేకపోతే గుండ్రంగా ఉండడం ఉంటుంది కదా. ఈ కాయని లేతకాయ, కొంచెం గింజ ఉన్నా పర్లేదు, కానీ గట్టిగా ముదిరిపోయి గింజ గట్టిపడ్డది కాదు, గింజ లేదనా కొంచెం గింజ పట్టినా పర్లేదు. ఇంత ముక్క తీసుకొని ముక్కలు కట్ చేసి గ్రైండర్లో వేసి బాగా గ్రైండ్ చేసి కావాలంటే రుచికి కొద్దిగా నిమ్మకాయ పిండుకోవచ్చు. రోజు ఒక గ్లాసు తాగాలి. అలా తాగలేకపోతే వడగట్టుకొని కూడా తాగండి, పెద్ద గ్లాస్ మాత్రం తాగాలి. రోజు 40 రోజులు తాగితే గుండెకు ఉన్న లైన్స్లో ఉన్న కొలెస్ట్రాల్ అంతా తీసివేయబడుతుంది, చాలా బాగా పనిచేస్తుంది. ఎంత బాగా పనిచేస్తుందంటే ఒక్క కట్టు కూడా ఉండదు. ఈ మధ్యనే వాళ్ళు నాకు SMS కూడా చేశారు, అంటే మెసేజ్ కూడా పంపించారు, మెయిల్ కూడా చేశారు. ఒక చోట గుండె ప్రాబ్లం ఉందంటే సెకండ్ ఒపీనియన్ ఇంకో దగ్గరికి వెళ్ళారు, అక్కడ కూడా అలాగే ఉందన్నాక వాళ్ళు మా దగ్గరికి వస్తే ఈ ముద్ర ప్లస్ ఇది చేయమని చెప్పి చూసాం. చాలా బాగా తగ్గింది, ప్రయత్నం చేసి చూడండి. హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఆపరేషన్ సమస్య ఉన్నది అనుకుంటే డాక్టర్ ఒకవేళ సమయం ఇస్తే 40 రోజుల సమయంలో తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అసలు హార్ట్ బైపాస్ కానీ లేకపోతే స్టంట్ సమస్యలు కానీ ఉండకుండా తగ్గిస్తుంది. అయితే నిత్య సాధన ఉండాలి. మధ్యలో బ్రేక్ ఇచ్చి ఏవో అటు వెళ్ళాము ఇటు వెళ్ళాము, అది కుదరలేదండి అది లేదండి అంటే ఎవరు దేవుడు కూడా ఏమి చేయలేడు, కంపల్సరీ బైపాస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది దీంట్లో ఉన్న గొప్పతనం. అపాన వాయు ముద్ర అంటారు. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.